ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద మరి నరేంద్ర మోడీ గారు 2024 కల్లా ఈ దేశంలో ఇప్పటి కూడా ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని ఒక సంకల్పంతో వారు అందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. మరి మన కేసీఆర్ గారు 2 పడక గదుల ఇల్లు ఇస్తామని చెప్పి ఎప్పటి నుండో ఎప్పుడో వారు వాగ్దానం చేశారు, కానీ ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరి జగిత్యాలలో ఇప్పుడు జరుగుతున్నట్టు ప్రక్రియ ఏది, ఉదయము మైనార్టీస్కి 12% రిజర్వే 12% వాళ్ళ కోసము డ్రా తీశారు. వాళ్ళకి కేటాయించారు దాదాపు 300 డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు రాని వాళ్ళు గొడవ చేయడంతో వాళ్ళను కూడా మరి మిగతా అన్ని వర్గాలకు ఇచ్చేటువంటి దాంట్లో కూడా కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వ అధికారులు కావచ్చు, దీని విషయం మీద ప్రజలందరూ కూడా మరి డబుల్ బెడ్రూమ్ కోసం ఇళ్ళ కోసం అనేక సంవత్సరాల నుండి కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకము మరి ఈరోజు రోడ్లెక్కాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా క్లారిటీ లేదు.
మొత్తం బిల్లు బిల్లు ఈరోజు ఇస్తామని చెప్పి అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న తర్వాత ఆర్డీఓ దగ్గర ఉన్న తర్వాత మరి ఈరోజు కొన్ని సడన్గా మైనార్టీల విషయంలో గొడవ జరగగానే మొత్తం క్యాన్సిల్ చేసి మొత్తం రద్దు చేశారని చెప్పి ఎంఆర్ఓ ప్రకటించడం జరిగింది. చాలా ఇటువంటి పరిస్థితి అంటే ఎన్నో సంవత్సరం నుండి ఎదురు చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఈరోజు తమకు ఇల్లు వస్తుంది అనుకున్నటువంటి చివరి దశలో మరి ఇటువంటి క్యాన్సిల్ కావడం ఎంత బాధాకరమైన విషయం మనం అందరం అర్థం చేసుకోవాలి. వాళ్ళందరికీ మేము అండగా ఉంటాం. ఎటువంటి పరిస్థితి వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వచ్చే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జై హింద్.